వినడం గురించి ఎక్కువ ఇష్టంతో ఇక్కడ కూర్చున్నాను. చాలా 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 అద్భుతమైన అనుభవానికి లోనవుతున్నాను. నేను చిన్నపిల్లల చుట్టూ బ్రతుకుతుంటాను, కొంచెం వైద్యం చేస్తాను వాళ్ళతో కలిసి, చదువుల్లో వాళ్ళ జీవితంలో కూడా సమయం గడుపుతాను. ఆ కోణం నుంచి రెండు మూడు విషయాలు ఇష్టంగా వీరేశలింగం గారి జీవితం నుంచి ప్రస్తావించి నేను మళ్ళీ నేను కూర్చుంటాను. ఆయన చేసిన విస్తృతమైన విశాలమైన ఇన్ని కార్యక్రమాలు, వాటి సంఖ్య, దానిలోని క్వాంటిటీ, ప్రతి దానిలో ఎంత ఎక్కువ ఉన్న దానితో పాటుగా దానిలో నాణ్యత చాలా అద్భుతమైన భావానికి నన్ను తీసుకెళ్తుంది. ఆయన పెట్టుకున్న పేర్లలో కూడా అది ఎంత బాగా ధ్వనించిందా అనేది మరింత గుర్తొస్తుంది. వివేకవర్ధిని అనగానే జీవితంలో, పరిణామంలో, ఎదగటంలో, పిల్లల్ని పెంచటంలో, చదువులు నేర్చుకోవడంలో అంతటా అంతర్లీనంగా అదే కదా విషయం. వివేకము అది వర్ధిల్లడము అనేది పత్రికా రంగానికి పెట్టుకొని ఉండొచ్చు కాక, అది దానికి నిజంగా ప్రధానమైన బాధ్యతే. కానీ మనము చదువుల గురించి ప్రాణపదంగా అనుకుంటూ, చదువుల్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తూ, దానిలో ఉండవలసి ఉన్నటువంటి ప్రాణపదమైనటువంటి వివేకాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, చదువు అంటే అన్ని కోణాల్లో వివేకంగా చైతన్యంగా క్షణక్షణం జీవించటమే అనే దాన్ని, ఆ నాణ్యతని నిలుపుకోవటం గురించి ఆ రోజు ఆయన పేరు పెట్టి జీవించి జీవితంలోకి తీసుకురావడానికి చేసిన కృషికి ఈరోజు మనం చేస్తున్న దానికి ఉన్న తారతమ్యం గుర్తొచ్చి చాలా దిగులుగా, చాలా పట్టుదలగా అనుకోవాల్సిన విషయంగా నాకు అనిపిస్తుంది. అందువల్ల చదువుకోవడం, అందరం చదువుకోవడం గురించి అందరూ శ్రద్ధగా కృషి చేస్తూనే దానిలోని సారము, వివేకము అన్నిటినీ పూర్తిగా అశ్రద్ధ చేస్తూ ఇటు ప్రభుత్వ రంగంలో, అటు ప్రైవేట్ రంగంలో కూడా తరతరాల పిల్లల్ని పెద్దయ్యే క్రమంలో జరుగుతున్నటువంటి లోటుపాట్ల గురించి చాలా దుఃఖపడుతూ, అందరినీ ఈ స్ఫూర్తితో గమనిస్తూ ఆలోచిస్తూ, ఏం జరుగుతోంది మన పిల్లలకి, మన చదువులకి అని మరొక్కసారి గట్టిగా తలుచుకోవాలని, అది కార్యరూపంలోకి తీసుకెళ్ళడానికి మన వంతు కృషి చేయడంలో మరింత మరింత మెళకువగా బలంగా అందరూ ఏదో చేయాలని, చేయగలరని ఆశ ఒకవైపున. మరొక విషయం చాలా అద్భుతంగా అనిపించింది, బాల్య వివాహాలకి నుంచి, వైధవ్యం నుంచి బయటకు తీసుకొచ్చిన ఈ అమ్మాయిలకి చదువు ప్రధానమైన అవసరంగా, విద్య ప్రధానమైన అవసరంగా, వాళ్ళని బలోపేతులుగా చేయటం, వాళ్ళకి ఎంపవర్మెంట్ అనే దానికి దాన్ని ప్రాణపదంగా చూసి అలా చేయడం ఒక ఎత్తైతే, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకోవటం గురించి కూడా ఆయన చాలా శ్రద్ధ పెట్టారని నేను తెలుసుకున్నాను. అది చాలా 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 ఆలోచించి, చాలా చైతన్యంతో, చాలా సంపూర్ణమైనటువంటి దృష్టితో చేసిన విషయంగా, ఇప్పటికీ మనము ఆడపిల్లలు మగపిల్లలు కలిసి అన్ని చేయడంలోని ఆ సరైన దృష్టి, ఆ ఆరోగ్యం, ఆ సంపూర్ణత్వం జీవితానికి ఎంత విలువైంది అని చూసి, వాళ్ళు కలిసి కలిసిమెలిసి అన్నీ చేసుకుంటూ, కలిసిమెలిసి నడుస్తూ, కలిసి చదువుకుంటూ అన్నీ చేసుకోవడం గురించి, అక్కడి నుంచి నన్ను నిజంగా ముందుకు నడిచామా, నడుస్తున్నామా, కలిసినట్టే కలుస్తూ ఎవరికి వాళ్ళకి ఆరోగ్యానికి, ఆనందానికి, సౌందర్యానికి, ఉత్తమమైన జీవితానికి దూరంగా డొల్లలుగా మనం బతుకుతున్నామా, అది కూడా మనం ఆలోచించదగిన విషయంగా కందుకూరు గురించి మళ్ళీ నాకు చాలా అనిపించింది.
ఇంకొక విషయం, ఆయన నేను అంత క్షుణ్ణంగా మొత్తం అన్నీ చదువుకోలేదు, చదివినవి కూడా అన్నీ మళ్ళీ తరచు చూసుకోలేదు, కానీ ఆ ప్రయాణంలో ఆయన ఎంచుకున్న విషయాల్లో ఆయన చైతన్యంతో జీవించటం గురించి అనుకొని, ఏంటి వృత్తిగా పని ఏంటి ఎంచుకోవాలన్నప్పుడు అది ఎంతవరకు కరెక్టో బాగా తెలిసిన వారు దాన్ని సరిదిద్దచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం వద్దనుకున్నారు అనే మాట నేను విన్నాను. అలాగే లాయర్గా అది చేయవలసి వస్తే న్యాయవాద వృత్తి న్యాయానికి సత్యానికి వృత్తిగా పేరున్నప్పటికీ దానిలో అన్యాయానికి అసత్యానికి ఆచరణలో తప్పించుకోవడం కుదరదు అని చెప్పి దాని నుంచి కూడా పక్కకి వెళ్ళారని చెప్పి, చివరికి ఉపాధ్యాయ వృత్తి వీటికి భిన్నంగా ఆయనకి నచ్చి ఎంచుకున్నారని తెలిసినప్పుడు మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. ఈనాటి ఉపాధ్యాయులకి అది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అది ఎంత ఉత్సాహాన్ని ఎంత ప్రేరణని ఎంత సంతృప్తిని వాళ్ళ ప్రయాణంలో ఇవ్వగలదు అనేది కూడా ఒకసారి నాకు గుర్తు చేసుకోవాలనిపించింది.